హాయ్ అండి నమస్తే నేను మిస్ శ్రీలక్ష్మి ఈ రోజు మన ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఛానల్ లో బ్యాచిలర్స్ అబ్బాయిలు అమ్మాయిలతో పాటుగా మనందరి కోసం కొరమైన చేపకూర ఎలా తయారు చేయాలి అనేది నేను వండి మీకు చూపిస్తాను చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తోటి చాలా చాలా ఈజీగా చాలా టేస్టీగా మనం అద్భుతంగా తయారు చేసుకోవచ్చు కూరలు వండటం రాని అబ్బాయిలు అమ్మాయిలు బ్యాచిలర్స్ వీళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకునే విధంగా నేను చూపిస్తాను ఇప్పుడు ఆలస్యం లేకుండా పదండి చూద్దాం ఇప్పుడు మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి ఆ తర్వాత లైట్గా సాల్ట్ కొద్దిగా పసుపు కారం పెట్టి మనం దీని ముక్కలకు అప్లై చేసి ఉంచేసాం అయితే చాలామంది ఈ బ్యాచిలర్స్ అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా మార్కెట్లో వాళ్ళు చేసేస్తారు కదా అనే ఒక ఉద్దేశంతో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నార్మల్గా కడిగేస్తూ ఉంటారు అలా కాకుండా ఏ విధంగా కడగాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు నేను ఒక చేప ముక్క మీకోసం కడగటం ఏ విధంగా చేయాలి అనేది చూపించడానికి ఉంచానండి ఈ చేపలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చేసేది చాలా అంటే కట్ చేయడం వరకే మనం నమ్మాలి ఆ తర్వాత నమ్మాల్సిన అవసరం లేదు ఈ చేప తీసుకొచ్చిన తర్వాత ఈ ట్యాప్ ఆన్ చేసి దీన్ని మనం ఈ విధంగా ఈ గోరులతోటి చక్కగా ఇలా కడగాలి ఇలా చిన్నగానే పెట్టాలి హైలో పెట్టద్దు ఇలా చిన్నగానే పెట్టండి పెట్టి చక్కగా కడుగుతూ ఉండండి ఈ విధంగా పెట్టుకోండి ఇలా కడగాలి దీనిలో ఉన్న పొలుసు పొలుసు కూడా ఉంటుంది చాలా పొలుసు ఉంటుంది దీన్ని జిగురు ఉంటుంది ఇదేమీ మీరు చేయకుండా చేసేసుకుంటే వంట తెలియక మీరు అట్లా చేస్తారు అమ్మ వాళ్ళు అయితే అన్నీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు అందుకనే నేను ప్రత్యేకంగా చూపిస్తున్నాను ఇది ఈ విధంగా మనం ఈ జిగురు పోయే వరకు కూడా మీకు ఇలా అంటే తెలిసిపోద్ది ఈ జిగురు పోయే వరకు కూడా చక్కగా ఇలా నీట్గా శుభ్రంగా మనం దీన్ని కడుక్కోవాలన్నమాట ఈ విధంగా కడిగేసి మనం ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క ఒక పక్కన పెట్టుకుని తర్వాత మళ్ళీ ఒక మూడు సార్లు మనం కడిగేసుకోవాలి కడిగిన తర్వాత అప్పుడు మనం ఈ సాల్ట్ కారం ఇది అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే పచ్చి మసాలా అని నేను ఇప్పుడు చెప్తాను కదా ఈ పచ్చి మసాలా అంటే ఇందులో మనం వేయాల్సినవి ఏంటంటే ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఈ నాలుగు మాత్రమే మనం మసాలా తయారు చేసి పెట్టుకోవాలి ఇది ఒక పెద్ద స్పూన్ కాబట్టి ఒక స్పూన్ మనం వేసుకుంటే సరిపోద్ది ఇంకొక ముఖ్యమైన సీక్రెట్ ఏంటంటే కొబ్బరి పేస్టు నెక్స్ట్ జీడిపప్పు ఈ రెండు కలిపి జీడిపప్పు అంటే పెద్దగా వేసేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా జీడిపప్పు ఈ కొబ్బరి రెండు కలిపి పేస్ట్ తయారు చేసుకుని అది ఒక పెద్ద స్పూన్తో పెద్ద స్పూన్ వేసుకున్నాం తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ అట్లా మూడు ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకోవాలి తర్వాత మనకి కొత్తిమీర ఇవి నార్మల్ పెద్ద ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ అట్లా మూడు ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకోవాలి తర్వాత మనకి కొత్తిమీర ఇవి నార్మల్గా మనకు కావాల్సినవి సాల్ట్ కారం ఆయిల్ మనకి కామన్గా కావాల్సినవే కదా ఇవి మాత్రమే మనకు కావాలి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కింది కదా వేసుకోవాలి ఎంత ఆయిల్ అంటే ఒక మూడు నాలుగు స్పూన్లు పెద్ద స్పూన్తో ఒక నాలుగు స్పూన్లు అన్నట్టు అంత ఉండాలి కంపల్సరీ దీని దగ్గర మనం పొదుపు అనేది చేయకూడదు ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఈ ముక్కల కింద కట్ చేయాలి పేస్ట్లు చేయటం లేదంటే చాప్ చేయటం ఇలాంటివి కాకుండా ఈ విధంగా ముక్కలు మాత్రమే ముక్కల్లానే చేయాలన్నమాట చక్కగా ఇందులో మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే తొందరగా మెల్ట్ అయిపోతాయి అని చెప్పి వద్దు ఎందుకంటే అంత ఈ ముక్కలకి సాల్ట్ పట్టి మనం వేసుకునే ఇగురులోనూ సాల్ట్ అయితే మనకి హెల్త్కి చాలా చాలా డేంజర్ కాబట్టి ఇది సిమ్లో పెట్టి ఉడికేద్దాం ఒక 5 నిమిషాలు వెయిట్ ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గినాయో చూద్దాం చక్కగా చూసారా మనం ఏ సాల్ట్ వేయలేదు అయినా కూడా ఎంత బాగా ఈ విధంగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఆయిల్ మాత్రం కొంచెం వేసుకోవాలి మీరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ ఈ విధంగా వేస్తాం అన్నమాట ఈ తర్వాత ఇలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈ కొబ్బరి పేస్టు
अदे कोबरी जीड़पू वैसा तरवा स्पून तो मसाला इध सरपे मन चक्कर दी मल्ली उल्लिपाय मुक्कल तो कासेपु अंटे टू मिनट्स पच्चिवासन पोये वरकू मन मग्गबेड़ा मूत पेट्टि इप्पुडु मल्ली चूद्दाम टू मिनट्स चक्कगा मन की मग्गिंदि पच्चिवासन अनेदि पोद्दन्नमाट इप्पुडु ఈ విధంగా అయిన తర్వాత ఏం చేయాలి ఎప్పుడూ కూడా కర్రీలు ఇవనే కాదు ఏ కర్రీ వండినా కూడా మనం తొందర తొందరగా అయిపోవాలని హైలో పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లోని చేయొద్దు టేస్ట్ అనేది రాకుండా ఉంటది అప్పుడు ఈ గ్రేవీకి సరిపడా మనం salt యాడ్ చేసాము ఇప్పుడు ఒక స్పూన్ అన్నట్టు నెక్స్ట్ వచ్చి ఒక స్పూన్ కారం వేద్దాం కారం साल्ट रेंडु करेक्ट मन के कर्री की चाला चाला टेस्ट वस्तुन्नमाट ग्रेवी की सरिपड़ा मन कारं साल्ट वेसां कदा इला निमिषं पाटु इला उंची निमिषं पाटु इला इला वेपिन तर्वात मनं एं चेद्दामंटे दीनिलो ओक ग्लास वाटर पोसेद्दां ఈ గ్లాస్ వాటర్ మనకు పడకూడదు చేపలకు ఎక్కువ వాటర్ వేయకూడదు కానీ ఇది మనం చాలా పెద్ద చేప తీసుకొచ్చాం కదా దాని కోసం వాటర్ పడతదన్నమాట ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు పచ్చి మిరపకాయలు వేయలేదు ఏంటి అని కానీ దానికి కొంచెం టైం ఉంది మనం ఈ వాటర్ పోసేసిన తర్వాత ఏం చేయాలంటే లైట్ గా salt చూసుకోవాలి ఈ salt కారం అనేది ఇప్పుడే చూసేసుకోవాలి మనం ఈ salt సరిపాల కాబట్టి ఇంకొంచెం యాడ్ చేద్దాం గ్రేవీకి సరిపడా వేసుకోవాలి ఈ రెండు కరెక్ట్ గా ఉంటే కారం salt రెండు కారం salt రెండు కరెక్ట్ గా ఉంటే కూరలు మనకు చాలా చాలా టేస్ట్ గా ఉంటాయి ఈ వండేటప్పుడు మాత్రం సిమ్ లో పెట్టి వండటం వల్ల మంచిది అదే మనకి టేస్ట్ అసలు కారణం ఇప్పుడు ఒక 2 నిమిషస్ ఇది మరగనిద్దాం రెండే 2 నిమిషాలు ఈ విధంగా చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇలాగా ఉడికేటప్పుడే మనం salt కారం సరిపోయిందా లేదా అనేది మనం చూసుకోవాలి ముఖ్యమైన పాయింట్ అది ఆ తర్వాత మనం ఈ ముక్కలు వేసేసిన తర్వాత చూడటం అంటే అది కుదిరే పని కాదు ముక్కలన్నీ కూడా విడిపోతూ ఉంటాయి అన్నమాట ఇది చాలా కొంచెం పెద్ద చేప కొరమేన అంటేనే చాలా కాస్ట్ ఉంటది కదా 700 800 నుంచి మనకి మంచి చేపలు దొరుకుతాయి కాస్ట్లీ చేపల్లో ఇది ఒకటి ఇవి ఈ కర్రీ వచ్చి 7 మెంబర్స్ కు సరిపోద్దన్నమాట అందుకని నేను పెద్దగానే పెట్టాను ఈ పాత్రని చక్కగా ఇలా ఇవన్నీ కూడా వేసేసేయండి ముక్కలన్నీ ఇలా వేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది చూడాలి అనుకున్నప్పుడు మనం salt అన్ని మనం చూసేసుకున్నాం అంత ఓకే తర్వాత మనం ముక్కలు యాడ్ చేసాం ఈ విధంగా మనం కదుపుకోవాలి గానీ అస్సలు గరిటె పెట్టొద్దు చక్కగా ఇది వేసేసాము ఈ చేప టేస్ట్ కి టేస్ట్ ఉంటది అలాగే కాస్ట్ కూడానే మనకి ఒక 7-800 పెడితే ముక్కలన్నీ వేసేసాం కదా ఒక్కసారి ఇట్లా తిప్పేసుకొని మనం ఈ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ బ్యాక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసిన ఒక 2 నిమిషాల్లో మనం తీసి చూస్తున్నాం అన్నమాట చక్కగా ఉంది కదా దీన్ని మనం ఒక 5 లేదా 10 నిమిషాలు టైం పడుతుంది ఆ చక్కగా ఇది ఉడకనిచ్చేద్దాం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూస్తున్నాం ఈ విధంగా ఉంది కర్రీ అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలా మాత్రమే కదపాలి గరిట పెట్టకూడదు ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కాబట్టి మీరు salt మరొకసారి చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇంకొక 5 నిమిషాలు అయితే మనకి కర్రీ రెడీ అయిపోద్ది మూత పెట్టేద్దాం ఇప్పుడు చూద్దాం
ఉడికిపోయింది మనకి. ఇది ఎప్పుడు కూడా మనం మధ్య మధ్యలో ఇలా వేసేసి ఒకేసారి మూత పెట్టేసి కూడా ఉంచుకోకూడదు. మధ్య మధ్యలో తీసి ఈ విధంగా కలుపుకుంటూ, అంటే దీంతో మనం గరిటె పెట్టకూడదు అన్నమాట. ఇట్లా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, చక్కగా మంచి కొరమైన ఇగురు తయారైపోయింది కదా మనకి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ కట్టేద్దాం. ఇది ఏ విధంగా ఉంది, మరీ గట్టిగా అయిపోలేదు, అలానే మరీ వాటర్లానూ లేదు. ఈ విధంగా మనం ఉండగా కట్టేసుకోవాలి స్టవ్. చక్కగా ఉడికిపోయింది మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ పైన పచ్చి మిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చివి, ఇవి పైన వేసేద్దాం. ఇందులో ఉండే సీక్రెట్, ఇందులో ఉండే టేస్ట్ అంతా ఇదే. ఇప్పుడు ఇలా వేసేసాం కదా, వేసేసిన తర్వాత ఈ కొత్తిమీర కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా వేసేయండి. వేసేసి మీరు కంగారు పడద్దు, ఒక 5 నిమిషాలు దీనికి మూత పెట్టేసి ఉంచాము. ఇలా ఈ రెండు వేసుకున్న తర్వాత చూడండి, ఎవరెస్ట్ మాత్రమే నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, మంచి ఫ్లేవర్ మనకు వస్తుంది. చక్కగా పైన చల్లేసేయండి. చల్లేసి ఏం చేస్తారంటే, ఒక 5 నిమిషాలు మనం దీన్ని మూత పెట్టేద్దాం. పచ్చిమిరపకాయలు ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు ఆపేసాం కదా. చూసారా ఎంత బాగా, ఎంత కలర్ఫుల్గా ఈ కూర వచ్చేసింది. కలర్ఫుల్లే కాదండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని డిష్లోకి తీసేద్దాం. చాలా చాలా అద్భుతంగా ఇక కర్రీ వచ్చింది. చూడండి, ఒక్క ముక్క కూడా ఎక్కడ మనకి బ్రేక్ అవ్వలేదు, అంత బాగా వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే లాస్ట్లో మనం పచ్చిమిర్చి, ఈ కొత్తిమీర, ఈ ఎవరెస్ట్ మసాలా చల్లి 5 నిమిషాలు మూత పెట్టామో, ఇదే మనకి అసలైన టేస్ట్ మనకు రావడానికి అసలు కారణం. ఫస్టే మనం పచ్చిమిర్చి వేయలేదు. ఇది పచ్చిగా ఈ స్మెల్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇది చూసి చూడడమే కాదండి, తప్పనిసరిగా వండుకుని తినాలి. తింటేనే మరి ఎంత కష్టపడి చేసిన దానికి నాకు ఫలితం ఉంటుంది. మీరు వండించుకుని తిని నాకు టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్పండి. ఎంత చాలా ఈజీగా, ఇందులో మనం పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ వేసేయలేదు. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా సింపుల్గా ఈ కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.